టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ మధ్య సంబంధం గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఇద్దరు సహజీవనం చేస్తున్నారని పెళ్లి చేసుకుంటారంటూ సోషల్ మీడియా కోడే కూసింది ఇటీవల నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తెరపైకి వచ్చి బెంగళూరులో ఇంటర్వ్యూలు ఇవ్వడంతో నరేష్ పవిత్ర జంట నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు ముఖ్యంగా కన్నడ మీడియాలో పవిత్ర లోకేష్ బంధం గురించి అనేక కథనాలు ప్రచారం అవుతున్నాయి ఈ నేపథ్యంలో కొందరు మీడియా ప్రతి నిధులు తనను వెంబడిస్తున్నారని పవిత్ర మైసూరులోని వివిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు ప్రచారం చేస్తున్నారని తనకు మనశ్శాంతి లేకుండా సీనియర్ పోలీసులకు తెలిపింది ఇంతకు ముందు సోషల్ మీడియాలో తన పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని పవిత్ర లోకేష్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే ఇకపోతే రమ్య రఘుపతి చేసిన ఆరోపణలపై రీసెంట్ గా పవిత్ర లోకేష్ స్పందించింది నరేష్ మూడో అని చెప్పే ఒక ఆవిడ తనను బ్యాట్ చేయాలనే కన్నడ మీడియాలో మాట్లాడిందని ఇది తన మనసుని ఎంతగానో బాధ పెట్టిందన్నారు పవిత్ర ఈ విషయంలో తనకు నరేష్ కు అభిమానుల మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు ఇక రమ్య రఘుపతి చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని బెంగళూరులోని బ్లాక్ మెయిల్ ఛానల్ తో కలిసి తనపై భదంతులు సృష్టించిందని నరేష్ చెప్పారు డబ్బు కోసమే రమ్య బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టిందని ఒకప్పుడు హైదరాబాద్ లో ఇలాగే చేసిందని ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా ఈ వ్యవహారం మొదలు మొదలుపెట్టిందన్నారు ఇదిలా ఉంటే నరేష్ పవిత్ర లోకేష్ మైసూరులోని ఓ హోటల్లో ఉండడంతో నరేష్ మూడో భార్య రమ్య అక్కడికి వెళ్లి వారితో వాగ్వాదానికి దిగింది ఈ సందర్భంగా పవిత్రపై దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు రమ్యను చూసి నరేష్ విజల్స్ వేసుకుంటూ పవిత్రతో కలిసి కారులో వెళ్లిపోయే ఓ వీడియో నెట్టింటా హల్చల్ చేస్తోంది ఈ క్రమంలోనే ఇప్పుడు పవిత్ర తనను వెంబడిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది చిలికి చిలికి గాలివానలా మారుతున్న ఈ వ్యవహారానికి ఎక్కడ పడుతుందో చూడాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్